హలో అండి, వెల్కమ్ టు రామరత్నం బ్లాగ్స్. ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారనుకుంటాను. నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఇప్పుడైతే నేను ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. అది ఏంటంటే, సాయి దేవి పూజ, రామదేవుని పూజ నేను చేసుకున్నానండి. ఈరోజు 5వ గురువారం అన్నమాట పూజ చేసుకున్నాను. ఈ పూజ చేసుకుంటే చాలా మంచిది. చెప్పాను కదా ముందు, నేను ఈ పూజ విధానాలు అన్నీ ముందు వీడియోలో పెట్టాను, ప్లేలిస్ట్లో వీడియోలన్నీ పెట్టాను నేను. ఈరోజు నేను ఈ విధముగా పూజ చేసుకున్నాను. రామదేవుని పూజ ముందు చేసుకొని అష్టోత్తరం చదువుకొని కథ కూడా చదువుకున్నాను. తర్వాత నేను సాయిదేవి పూజ కూడా చేసుకున్నాను. ఈ పూజ చేసుకోవడం వల్ల అనేక శుభాలు కలుగుతాయి. మనము ఏ కోరినా, కోరిక కోరుకున్న కోరికలన్నీ తీరుతాయి. రామదేవుని పూజ చేసుకున్నా అంతే, దానికి పూజా విధానము కథ అన్నీ ఉంటాయి. అది అలాగే సాయిదేవి పూజ కూడా 6 కథలు ఉంటాయి. అష్టోత్తరం చదువుకొని పువ్వులతో మనము పూజ చేసుకోవాలి. ఈ విధంగా అమర్చుకున్న తర్వాత మనము అలంకారం చేసుకొని బాబాకి పూజ చేసుకోవాలన్నమాట. ఈ పూజ చేసుకోవడం వల్ల ఆరోగ్యము, ఐశ్వర్యము, ఆనందము అన్నీ ఉంటాయండి. ఇంట్లోనూ కూడా సుఖశాంతులతో ఉంటాము. ఈ పూజలు చేసుకుంటే చాలా సింపుల్. ఇంట్లో ఏ ఇంగ్రీడియంట్స్ ఉంటే వాటితోనే మనము ఈ పూజ చేసుకోవచ్చు. రామదేవుని పూజకు గోధుమ నూక, పంచదార, ఆవు పాలు 1-5 వంటలు చేసి పెడితే చాలు. కథ చదువుకుంటే చాలండి. అలాగే సాయిదేవి పూజకు కూడా అంతే. మనం ఏదో స్వీట్ చేసి శనగల నైవేద్యం పెట్టినా పర్వాలేదు. ముందుగా గణపతి పూజ చేసుకున్న తర్వాత మనము ఏ పూజ అయినా మొదలు పెట్టుకుంటాము. తర్వాత నేను 2 పూజలు ఎందుకు చేశానంటే, నేను ఒకేసారి మొక్కుకున్నానండి 2 పూజలు చేస్తానని. అందుకని నేను 5 గురువారాలు చేస్తానని మొక్కుకున్నాను. ఇది ఆఖరి గురువారం అన్నమాట. పూజకన్నీ ఇలా అమర్చుకొని బాబాకి అలంకారం చేసుకొని మనం కోరిక చెప్పుకొని ముడుపు పెట్టుకుంటాం కదా, అదిగో అది కూడా పాదాల ముందు పెట్టుకున్నాను నేను, బాబా పాదాల ముందు. ఆ ముడుపు మనము దేవాలయంలోనైనా వేయచ్చు, లేదంటే షిరిడి ఇళ్ళకైనా వేయచ్చు. నేనైతే షిరిడి ఇళ్ళేస్తాను, నేను మొక్కుకున్నానండి. ఈ పరిస్థితి అంతా తగ్గాక మేము షిరిడి వెళ్తాము, అప్పుడు వేస్తాను నేను బాబాకి ఇలాగన్నీ అమర్చుకొని. 5 లక్ష్వారాలైనా చేయొచ్చు, 7 అయినా చేయొచ్చు, 9 కానీ, 11 కానీ, బేస్ సంఖ్యలో దండం పెట్టుకొని మనం చేయాలండి సాయిదేవి పూజ. రామదేవుని పూజ అయితే మాత్రం 5 లక్ష్వారాలు 5 ఆదివారాలు చేయాలి. ముందుగా మనం ఇన్ని వారాలు చేస్తామని మొక్కుకోవాలి. ఫస్ట్ టైం స్టార్ట్ చేసినప్పుడు 5 లక్ష్వారాలు 5 ఆదివారాలు చేయాలి. ఆ తర్వాత మనము ఓన్లీ లక్ష్వారాలు చేసుకున్నా పర్వాలేదు రామదేవుని పూజ. షిరిడి బాబా పూజ అంతే, 9 గురువారాల పూజ కూడా ఉంది. అది కూడా నేను చేస్తానండి. ఇప్పుడైతే నేను 2 సార్లు చేసుకున్నాను సాయిదేవి పూజ. ఇది 2వసారి అనమాట. అంటే మన మనసులోని కోరిక చెప్పుకొని ముడుపు పెట్టుకొని ఆ గురువారాలు పూర్తయ్యేలోగా మన కోరిక తీరుతుందండి. తప్పకుండా స్వామి తీరుస్తారు. మీరు తప్పకుండా ఈ 2 పూజలు చేసుకోండి, చాలా మంచిదనమాట. ముందు నేను 5 వారాలు చేశాను, మళ్ళీ నేను అనుకున్నది అయింది, మళ్ళీ చేస్తాను అనుకున్నాను, మళ్ళీ స్టార్ట్ చేశాను. అలాగా ధూపం, దీపం, నైవేద్యాలు అన్నీ పెట్టుకొని హారతులన్నీ ఇచ్చుకొని బాబా పూజలు, రామదేవుని పూజలు చేసుకుంటే చాలా మంచిది. ఇంకా రేపు అమావాస్య కదా, రేపు లక్ష్మీ పూజ చేసుకోవాలి. ఇక నా శరణ్ నవరాత్రులు ప్రారంభము. ఇంకా దసరా 9 రోజులు మనము అమ్మవారి పూజలు చేసుకుంటాము. నాకైతే ఈ గురువారంతో రామదేవుని పూజలు, సాయిదేవి పూజలు కంప్లీట్ అయ్యాయి. ఇంకా రేపటి నుంచి అమ్మవారి పూజలు స్టార్ట్ చేస్తానన్నమాట. నేను ప్రతిరోజు ఏ రోజు చేసిన పూజ ఆ రోజు పెడతా ఉంటాను మీకు. అయితే మీరు ఇదే కనుక ముందుగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇదనమాట ఈ పూజ. ఇలా మీరు కూడా చేసుకుంటారని నేను అనుకుంటాను. తప్పకుండా చేసుకోండి, చాలా మంచిది. మనకు ఇంట్లో ఉన్న ఏ ఉంటే వాటితోనే పూజ అంతా చేసుకోవచ్చండి. మనసు ప్రధానమంతే కానీ ఇంకా అన్నీ లేనివన్నీ ఉండాలనుకోకూడదు.